కొత్త పార్టీ పెడుతున్నారట జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ఉండగా మరో కొత్త పార్టీ పెడుతున్నారా అంటే అవుననే సమాధానాలు అయితే గట్టిగా వినిపిస్తోంది. సో జూనియర్ ఎన్టీఆర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్టార్. అంతేకాకుండా ఆయనకి ఉన్న ప్రేరు ప్రఖ్యాతుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన గ్లోబల్ స్టార్. ఈ నేపథ్యంలో ఆయన ఒక చోటు నుంచి మరొక చోటుకి తీసుకెళ్ళడం అనేది మరి సాధ్యమైనటువంటి పని ఏం కాదు. కాబట్టి వాటిని కొంచెం కిందకి జరిపి ఉంటే బాగుంటుందని కూడా అభిప్రాయం. కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో అంతే సైతం మరి విషయాలపై వైరల్గా మారుతోంది. ఏది ఏమైనా అభిమానులు కూడా ఈ విషయం తెలిసి అంతా షాక్లో ఉన్నారు. సో ప్రస్తుతం ఈ విషయం గురించి మాట్లాడితే మాత్రం అందరూ ఎంతో చక్కగా ఎంతో అద్భుతంగా మాట్లాడతారు. కాబట్టి ఈ విషయం తెలుసుకుని సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతుంది. అభిమానులు కూడా ఈ విషయం తెలుసుకొని ఎంతగానో షాక్ అవుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడతారంటే తెలుగుదేశం పార్టీ ఉండగా ఆయన ఆ పార్టీలోకి రానంటున్నారు, కొత్త పార్టీ ఎట్లా పెడతారు? ఆయన సినిమాలకు సంబంధించిన సమయమే లేకపోయింది, మరి ఫ్యామిలీని అంతా వదిలేసి తెలుగుదేశం పార్టీ కోసం వచ్చి కూర్చుంటారా అంటూ చెప్తున్నట్టుగా అయితే సమాచారం. కాబట్టి వీటికి సంబంధించిన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. సో జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడుతున్నారంటూ వస్తున్నటువంటి వార్త కేవలం వైసీపీ వాళ్ళు పుట్టించిన పుకారు తప్ప నిజం కాదు. వైసీపీ వాళ్ళు ఎలాగైనా జూనియర్ ఎన్టీఆర్ని తెలుగుదేశం నుంచి వచ్చి రాకుండా చేయాలని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు టార్గెట్ చేసి తిప్పించి మరి ఇబ్బంది పెట్టేశారు. కాబట్టి ఇప్పుడు ఈ విషయంలో సైతం ఒక్కసారిగా వాడు షాక్లో ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయితే త్వరలుగా కొత్త పార్టీ పెడతారంటూ వస్తున్న ప్రచారాల్లో నిజం లేదు అనేదే మరి సమాచారం. ఎన్టీఆర్ వస్తే తెలుగుదేశంకి తప్ప వేరే పార్టీలోకి వెళ్లరు, ఇది సత్యం అంటున్నారు అభిమానులు.